హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గ్రేసీ రాజ్ని. ఈ వీడియోలో ఈ ప్లాంట్ని ఎలా ప్లాంట్ చేయాలి, దీనికి ఎలాంటి కేరింగ్స్ తీసుకోవాలో చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ కొట్టి ఆల్ నొక్కండి. అప్పుడే అన్ని మా లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఓకే, సో లేట్ చేయకుండా వీడియో చూసేద్దామా. మరి ఈ ప్లాంట్ అందరికి తెలిసే ఉంటుంది, ఆల్మోస్ట్ అందరం చూసే ఉంటాం. సో దీన్ని బ్యాంబూ ప్లాంట్, లక్కీ బ్యాంబూ ప్లాంట్, లక్కీ ప్లాంట్, వాస్తు ప్లాంట్ అని పిలుస్తారనమాట. సో అసలు అయితే ఇది బ్యాంబూ ఫ్యామిలీకి చెందింది ఏం కాదు, బట్ దీని స్టెమ్స్ కొంచెం బ్యాంబూలా ఉండడం వల్ల దీన్ని లక్కీ బ్యాంబూ ప్లాంట్ అని అంటారు కొంతమంది. సో ఇంకా ఇది మనం ఇండోర్లో పెంచవచ్చు, అవుట్డోర్లో కూడా పెంచవచ్చు, బట్ ఇండోరే చాలా కరెక్ట్ అండి. అవుట్డోర్లో పెంచడం చాలా కష్టం, ఎందుకంటే ఈ ప్లాంట్కి అసలు ఎండ డైరెక్ట్ ఎండ అసలు పడద్దు అన్నమాట. ఈ ప్లాంట్ పైన ఒకవేళ డైరెక్ట్ ఎండ పడితే ఏమవుతుందంటే, ఇది దీని ఆకులన్నీ కొంచెం ఎల్లోయిష్ ఇలా అయిపోయి మొత్తం ఎండిపోతుంది అన్నమాట. సో మనం దీన్ని ఇంట్లో పెంచడమే చాలా ఈజీ, అండ్ దీనికి కూడా కరెక్ట్ ప్లేస్ అవుతుంది. ఈ మధ్యకాలంలో చూసినట్టయితే ఈ ప్లాంట్ని చాలామంది ఇంట్లలో హోమ్ డెకర్గా పెంచుతున్నారండి. అయితే ఇప్పుడు ఇంకొక తాజా ట్రెండ్ స్టార్ట్ అయింది ఈ ప్లాంట్ గురించి. ఏంటంటే దీని పేరులోనే ఉంది కదా, లక్కీ బ్యాంబూ ప్లాంట్ అని. సో ఇది ఎవరింట్లో అయితే ఉంటుందో వాళ్ళ ఇంటికి చాలా లక్కీ అవుతుంది అనేసి కూడా ఒక నమ్మకంతో చాలామంది ఇండ్లలో ఈ ప్లాంట్ని పెంచుతున్నారు. ఓన్లీ ఇండ్లలోనే కాదండి, షాప్స్లో అండ్ ఆఫీస్లో, సో అక్కడ కూడా ఈ ప్లాంట్స్ని పెంచుతున్నారనమాట. ఎందుకంటే ఇది ఎక్కడైతే ఉంటుందో అక్కడ లక్ ఉంటుంది అనేది వారి నమ్మకం అనమాట. ఇంకా దీని గ్రోత్ కూడా చాలా స్లో ఉంటుంది. సో దీని గ్రోత్ ఎలా అయితే ఉంటుందో మనం చేసే వ్యాపారంలో కూడా అలా మనం అభివృద్ధి సాధిస్తామని నమ్మకం అన్నమాట. సో అందుకనే ఇది ఇప్పుడు ఇండ్లలోనే కాకుండా షాప్స్లో ఆఫీసెస్లో కూడా చాలా పెంచుతున్నారు వీటిని. సో ఇప్పుడు ఈ ప్లాంట్ని ఎలా ప్లాంట్ చేయాలో చూద్దాం. ఓకే, సో ఈ దీనిని ప్లాంట్ చేయడానికి అసలు మనకు ఏంటి, మట్టి అవసరం లేదు, ఎండ అవసరం లేదు, ఎలాంటి ఎరువులు కూడా అవసరం లేదండి. సో ఏంటంటే మనకు జస్ట్ వాటర్ ఉంటే సరిపోతుంది, ఇలా ఒక బౌల్ లేకపోతే ఏదైనా పాట్ అయినా ఓకే అండి. బట్ ఏంటంటే ప్లాస్టిక్ మాత్రం తీసుకోవద్దు, మోస్ట్లీ గ్లాస్ బౌల్ని ప్రిఫర్ చేయాలి. ఎందుకంటే దీని లోపల ఏదన్నా ఫంగస్ వచ్చినా కానీ మనకి ఇది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి మనకు ఈజీగా తెలిసిపోతుంది అన్నమాట. సో ఒక గ్లాస్ బౌల్ ఆర్ గ్లాస్ పాట్ అండ్ కొన్ని వాటర్ అయితే సరిపోతుంది దీన్ని పెంచడానికి. అయితే దీన్ని ఏం చేయాలంటే దీంట్లో వాటర్ని అండ్ ఈ బౌల్ని వీక్లీ వన్స్ మంచి నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో ఎందుకంటే ఆ వాటర్ని అలానే ఉంచామనుకోండి, ఆ లోపల కొంచెం ఏంటి బ్యాక్టీరియా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో అందుకని వీక్లీ వన్స్ బౌల్ అండ్ ఈ ప్లాంట్ని కూడా కొంచెం ఈ స్టెమ్స్ అండ్ రూట్స్ని కూడా మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి వీటిని. సో అప్పుడు ఏమవుతుందంటే దీని గ్రోత్ బాగుంటుంది, చూడడానికి ప్లాంట్ కూడా మనకు చాలా హెల్తీగా కనిపిస్తుంది. ఇంకా 15 డేస్ ఆ 20 డేస్కి ఒకసారి ఈ ప్లాంట్ని కూడా మొత్తం ఇట్లా లీవ్స్ని కూడా మొత్తం ఇలా కడిగామనుకోండి, కొంచెం వాటర్ ప్రెషర్ ఎక్కువ పెట్టొద్దు, స్లోగా పెట్టేసి దీన్ని ఇలా కడగడం వల్ల కూడా ఈ చెట్టు కూడా మంచిగా హెల్తీగా కనిపిస్తుంది మనకి ఈ ప్లాంట్. సో ఎక్కడ పెట్టినా కానీ మనకు చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అన్నమాట. అయితే ఇంకో విషయం ఏంటంటే ఈ ప్లాంట్కి మనం యూజ్ చేసే వాటర్ బోర్ వాటర్ యూజ్ చేయొద్దు. ఒకవేళ బోర్ వాటర్ యూజ్ చేస్తే దాంట్లో ఉండే సాల్ట్స్ వల్ల ఇందు ఈ ప్లాంట్ కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో తొందర పాడైపోతుంది. సో అందుకని మనం బోర్ వాటర్ యూజ్ చేయకపోవడమే మంచిది. సో మినరల్ వాటర్, మోస్ట్లీ ప్రిఫర్డ్ మినరల్ వాటర్, లేకపోతే ఫిల్టర్ వాటర్ అయినా కానీ ఓకే అండి. సో ఆ వాటర్తో, ఫిల్టర్ వాటర్తో కూడా దీని గ్రో బాగానే ఉంటుంది. ప్రజెంట్ నేనైతే ఫిల్టర్ వాటర్తోనే దీనిని పెంచుతున్నాను. అండ్ ఈ ప్లాంట్ నేను తీసుకుని నియర్లీ 1.5-2 మంత్స్ అవుతుంది. సో అప్పుడైతే ఇంకా చాలా చిన్నగా ఉండే, ఇప్పుడు కొంచెం పెద్దగా అయింది చెప్తున్నాను కదా. దీని గ్రోత్ చాలా స్లోగా ఉంటుంది, మనం ఏం టెన్షన్ పడద్దు, అరే ఇంకా పెరగట్లేదు ఏంది, ఇంకా పెరగట్లేదు ఇంతే ఉంటుందా అని. సో దీని గ్రోత్ చాలా స్లోగా ఉంటుంది, అండ్ దీనికి మనం డైరెక్ట్ ఎండ పడకుండా చూసుకోవాలి.
దీన్ని మెయిన్ వచ్చేసి ఈ ప్లాంట్ పైన డైరెక్ట్ ఎండ ఎప్పుడు పడుతుంది అన్నమాట. అందుకనే చెప్తున్నాను కదా, ఇది ఇండోర్ ప్లాంట్. సో కొంతమంది అవుట్డోర్లో కూడా పెడతారు, బట్ అదేమవుతుందంటే దాని లీవ్స్ అన్ని యెల్లోయిష్ అయిపోయి తొందరగా పాడైపోతుంది చెట్టు. సో మనం ఇంట్లోనే ఎక్కడైతే ఎండ డైరెక్ట్గా పడకుండా ఉంటుందో ఆ ప్లేస్లో పెట్టాలి. అలాగని మరీ ఇట్లా డార్క్ చీకటిగా ఉన్న ప్లేస్లో కూడా పెట్టవద్దు. సో మనకేంటంటే కొంచెం లైటింగ్ అనేది, సన్ లైటింగ్ అనేది కొంచెం పడాలి, అది డైరెక్ట్గా పడుతుంది అన్నమాట ఈ ప్లాంట్ పైన. దీనికి వాటర్ కూడా మనం ఎప్పుడు ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ వరకు వాటర్ ఉండేలాగా చూసుకోవాలి. సో ఎవ్రీ 1 వీక్కి మనం దీన్ని క్లీన్ చేయాలని చెప్పాను కదా, బట్ 1 వీక్ వరకు ఆ వాటర్ అలా ఉండదు, సింక్ అయిపోతుంది కదా. సో మనకు ఎప్పుడైనా కానీ ఈ వాటర్ అనేది ఈ స్టెమ్స్ దగ్గర 1 ఇంచ్ వరకు వాటర్ ఉండేలాగా చూసుకోవాలి మనం. లేకపోతే రూట్స్ ఏమైపోతాయి అంటే డ్రై అయిపోయి ప్లాంట్ మొత్తం వాడిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అందుకని మనం దీనికి 1 1.5 ఇంచ్ వరకు వాటర్ ఉండేలాగా చూసుకోవాలి. అలాగని మరీ ఇక్కడి వరకు నింపకూడదు వాటర్ని. ఒకవేళ ఇక్కడి వరకు నింపామనుకోండి, ఇక్కడ నుంచి కూడా అన్ని రూట్స్ వచ్చేస్తాయి అన్నమాట. సో అప్పుడు చూడడానికి ఈ ప్లాంట్ కూడా ఏం బాగుండదు. సో అందుకనేసి ఇక్కడ నుంచి ఇక్కడ ఓన్లీ ఇక్కడ వరకు వాటర్ ఉండేలాగా చూసుకోవాలి మనం. అదొకటి మనం కేరింగ్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఈ ప్లాంట్కి ఎలాంటి ఫర్టిలైజర్స్ అవసరం లేదు, జస్ట్ వాటర్ ఒక్కటి సరిపోతుంది, అది మినరల్ ఆర్ ఫిల్టర్డ్ వాటర్. సో ఎలాంటి ఫర్టిలైజర్స్ వేయొద్దు. సో ఇంకా ఈ ప్లాంట్ మన ఇంట్లో ఇంకా చాలా బాగా కనపడాలంటే ఈ బౌల్, మనం ఈ ప్లాంట్ని ఎందులో అయితే ప్లేస్ చేస్తామో ఆ బౌల్లో పిల్లలు ఆడుకునే మార్బుల్స్ ఉంటాయి కదండి, గోటీలు, సో అలాంటివి, లేకపోతే కలర్ కలర్ స్టోన్స్ ఇప్పుడు షాప్స్లో దొరుకుతున్నాయి అవి కానీ, ఇంకా వాటర్ బబుల్స్ అలాంటివి అయినా కానీ దీని చుట్టూ వేస్తే ఈ బౌల్, ఈ ప్లాంట్ కూడా చూడడానికి ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. సో ఇంకా వాటర్ బబుల్స్ అయితే చాలా బెటర్, ఎందుకంటే ఆ వాటర్ బబుల్లో వాటర్ ఉంటుంది కదా. సో ఆ తేమకి ఈ రూట్స్ అనేది, ఒకవేళ మనం వాటర్ పోయడం మర్చిపోతే ఈ రూట్స్ అనేది మొత్తం డ్రై అవ్వకుండా ఉంటుంది అన్నమాట. ఈ ప్లాంట్ని వాస్తు ప్లాంట్ అని కూడా అంటారని చెప్పాను కదా. సో ఎవరికైతే వాస్తు దోషాలు, దృష్టి దోషాలు ఎక్కువ ఎవరికైతే ఉంటాయో వాళ్ళ ఇంట్లో ఈ ప్లాంట్ని పెంచితే బాగుంటుంది అనేది కొందరి నమ్మకం అన్నమాట. ఇంకా కొంతమంది అయితే పిల్లలు చదువుకునే టేబుల్ దగ్గర ఇది పెట్టడం వల్ల పిల్లలకు మంచి తెలివితేటలు వస్తాయి, వాళ్ళ క్రియేటివిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనేది ఇంకా కొందరి నమ్మకం. సో ఎవరి నమ్మకాలు వాళ్ళవి. మనం ఇంట్లో ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ని పెడితేనే ఇల్లు చూడడానికి ఎంత బాగుంటుంది కదా. సో అలాంటిది న్యాచురల్ అండ్ లివింగ్ ప్లాంట్ని పెడితే ఇంకెంత బాగుంటుంది. సో చూడడానికి ఇక్కడ మనసుకి హాయిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో దీనికి కేరింగ్ కూడా చాలా తక్కువ అని చెప్పాను కదా. సో ఏంటి, ఒక బౌల్ అండ్ వాటర్ కావాలి, అది వీక్లీ వన్స్ మనం మంచిగా క్లీన్ చేసుకుని దాన్ని 1 ఇంచ్ వరకు వాటర్ పోసుకుంటే దీని గ్రోత్ చాలా బాగుంటుంది. అండ్ ఏంటి, మనకు డైరెక్ట్ ఎండ పడకుండా చూసుకుంటే సరిపోతుందండి. సో మీరు కూడా ఇది ప్లాంట్ చేయడానికి ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.